కళాకారులు ఎక్కడన్నా వేదిక మీద రావాలి. కళాకారులు మై రైతు రేడిదే రాజ్యం లేదు, రైతు రేడిదే రాజ్యం లేదు. మై రాజు కళాకారులు వేదిక రావాలి. 2 లక్షల రుణాలు వెంటనే అమలు చేయాలి. శత్రు లేని 2 లక్షల రుణాలు వెంటనే అమలు చేయాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. బండ్లు కడుతున్నా అన్న. అధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఉండాలా? మన నాదం మన నినాదం ఓన్లీ రైతు అభివృద్ధి కోసమే ఉండాలా? కాబట్టి దయచేసి ప్రతి రైతు రైతు కందులు వేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అన్ని గ్రామాల రైతులు రావాల్సిందిగా కోరుచున్నాం. అన్నం తీస్తా ఉంటాం సాటికి సార్, వెళ్ళుతాం. మరి మా అన్నవాడు తిరుపతి వచ్చారు కాబట్టి జై జవాన్. ఇగో కిసాన్ గ్రామం అన్నుండ్రు లేకుడు కూడు మన కిసాన్లమ్మ కాదా? రైతులమ్మ కాదా? రైతులమ్మ కాదా? రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఇగో రైతులంతా దూరం ఉన్నారు చెట్ల కింద. ఇప్పుడే చెట్ల కింద ఉన్నాం అనుకో ఇక మన తుస్త అవుతుంది అనుకుంటాడు పక్కోడు. అంటే ఊళ్ళో రైతులు మీ మీ సలహాలు సూచనలు ఇయ్యచ్చు, అవన్నీ మేము వెంట వెంట రాసుకుంటున్నాము. ప్రతి రైతు సలహా సూచన తీసుకుంటాము. ఇది ఇప్పటితో ఆగేది కాదు, ఇంకా చాలా హామీలు ఉన్నాయి రైతులకు ఇచ్చినాయి. అవన్నీ ఎట్లా వేస్తే మనకు అమలు పరచబడతాయి, దాని మీద కార్యాచరణ కమిటీ మీరు కూడా అందరూ గట్టిగా నువ్వు సల్లం గుండాలో ఎన్నా మరైతన్నా మా అన్న దాతవు నీవన్నా ఉన్నా పంట లేకుంటే ఉంటమా మరైతన్నా నువ్వు పండించకుంటే తింటమా మేమెవ్వరైనా పంట లేకుంటే. నిజంగా అన్నా ఆరుగాలం చేసే కష్టం అప్పుల పాలేనా దుక్కి దున్ని జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. ఇలాంటి శత్రులు లేకుండా రెండు లక్షల మాపు వెంటనే దీనికైతే చెప్పి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. ఎలాంటి శత్రులు లేకుండా రెండు లక్షల మాపు వెంటనే ఎలాంటి శత్రులు లేకుండా రెండు లక్షల మాపు వెంటనే ఏమి జరుగుతుందో ఈ తెలంగాణ రాష్ట్రములోన, ఏమి జరుగుతుందో ఈ దేవశ్రేష్ఠి పరిపాలనలో. రైతులు ముందుకు తెచ్చే అక్రమ కేసులు ముందుకు తెచ్చే అక్రమ పంట నష్టము జరిగిన రైతులు నెత్తి నోరును గుద్దుకున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఉద్దేశం ఏంది, ముఖ్యంగా రైతులంతా కూడా రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందు ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, రైతులేమన్నా మీ దగ్గరికి వచ్చి అడిగిరు రామాకు 2 లక్షల రుణమాఫీ చేయమని? మరి నేను పోషవ మీద ఒట్టేస్తున్నా, మైషమ మీద ఒట్టేస్తున్నా, రైతులకు ఎటువంటి రుణమాఫీ లేకుండా, నేను ఎటువంటి షరతులు లేకుండా నేను రుణమాఫీ చేస్తా, 3 నెలలు కడుపు కట్టుకుంటున్నాంటే నేను మొత్తం అన్ని స్కీములు అమలు చేస్తా అని గొప్ప గొప్ప మాటలు చెప్తుంది. అయ్యా అడుగుతున్నా, ఇవాళ సెక్యులర్ దేశమైనటువంటి సెక్యులర్ రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రంలో ఒక మత సంస్థ మత కార్యక్రమాలు నిర్వహించుకుంటే 7 కోట్ల రూపాయలు నువ్వు నిధులు విడుదల చేసినవే, రైతు కన్నీరు నీకు ఎలా కానొస్తలేదా? 2 లక్షల రుణమాఫీకి 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నావు. ఇదేనా నీ సెక్యులరిజం? ఇదేనా నీ రైతు సంక్షేమ రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా ఇయ్యల రేవంత్ రెడ్డి గారిని. మరి 3 నెలలు నేను కడుపు కట్టుకుంటే నీ అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా అంటే మరి ఇవాళ నువ్వు కడుపు కట్టుకున్నట్ట కట్టుకోనట్ట నువ్వే చెప్పు. మరి నేను నేల ముక్కు నేలకు రాస్తా అని అంటే ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఒట్టు అని చెప్తే ఎటువంటి ఒట్లు ఒట్టు తీసి గట్టు మీద పెట్టినావా? రుణమాఫీ పేరిట రైతులకు పెద్ద టోపీ పెట్టినావు. అరే కనీసం గత ప్రభుత్వం 5000 రూపాయలైనా పంటకు 5000 రూపాయలైనా ఇచ్చింది రైతు బంధు పథకం కింద. నువ్వు రైతు భరోసా అంటివి? ఏది నేను పొడుస్తా తీసి మార్గం లెక్క ఏదని 7500 కాదు కదా, కనీసం 5000 రూపాయలు కూడా ఇవ్వాలి రైతు కిత్తలేవు. రైతు సంక్షేమ రాజ్యం ఎటు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా నాకు ఒకటి చిన్న విషయం ఏంటంటే దురదృష్టకరం, ఇంకా మన రైతు సోదరులు ఇంకా అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఊళ్ళే. నేను ఇవాళ మా నాయనమ్మతో అంటున్నా, ఏడుకవుతున్నావు నాన్న అంటే ఇట్లా రైతుల ధర్నా ఉన్నది రుణమాఫీ గురించి అన్ని విషయాలు చెప్తే మరి నువ్వు ఒక్కని పోయి పోతున్నావు అని అంటే నాతో ఒక మిత్రుడు వస్తున్నాడు ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారంటే మరి అందరు వాళ్ళందరికీ రుణమాఫీలు అయినాయి మరి రానోళ్ళకు అని అడిగింది. లేదమ్మా మస్తు మంది ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు, వాళ్ళు ఆ ముడ కొడుకులకు మళ్ళీ వాళ్ళకేం రోగం వారు వాళ్ళు కూడా వస్తే అందరు కలిసిపోతే బాగుంటుంది కదా అని మా నాయనమ్మ అంటున్నారు. నాకు నిజంగా ఇది చాలా బాధ అనిపించింది ఈ విషయంలో. ఎందుకంటే ఇవాళ రైతుకు అనేకమైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రతి ఇవాళ లేబర్ దొరకలేరు, ఒక్క 1000 రూపాయలు పెట్టినా కానీ పొద్దున్నాక రారానంటే నేను రానిపో అని చెప్పేసి అని అంటున్నాడు. భార్య భర్తలే ఇవాళ వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి నువ్వు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఉచితాలు ఇచ్చినా దేశం బాగుపడదు, కానీ రైతుకు మాత్రం ఇస్తే ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఇవాళ భావిస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు బేషరతుగా తక్షణమే రైతుల యొక్క రుణాలు వెంటనే 2 లక్షల లోపు ఎటువంటి షరతులు లేకుండా మాఫీ వేయాలి. అట్లాగే రైతు భరోసా 7500 నీ నోటితో నేను చెప్పినావు అది తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలా. లేని ఎడల ఈ ఉద్యమం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా మహాప్రళయంగా మారి నీ అధికారాన్ని ముంచేస్తాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దయచేసి రైతన్న అందరికీ ముఖ్య గమనిక, రైతన్నలు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ అన్నలారా దయచేసి మా అందరికీ సహకరించండి, మీ అందరికీ మేము మీ వెన్నంటే ఉన్నాం, మేము మీ వెన్నంటే ఉంటాం. కాబట్టి మా రైతులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఎలాంటి కేసులు పెట్టకుండా ఎలా ఉండాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తరఫున మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలు మరి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాట
విజ్ఞప్తి చేస్తా అని చెప్పినావు. అయ్యా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా, దయచేసి రైతన్నలారా, ఈరోజు 2 లక్షలు ఏలాంటి షరతు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను అన్నింటికీ రుణమాఫీ చేస్తా, రైతు బంధు ఇస్తా, రైతు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ప్రతి రైతుకు ఒక కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఉన్నా 12 లక్షల రూపాయలు ఉన్నా నువ్వు రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, తప్పకుండా చేయాల్సిందే, చేసి తీయాల్సిందే అని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే 12 10 లక్షలు ఉంటే నువ్వు 8 లక్షలు అంటు నేను 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి నిన్నక మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రైతుల కడుపు కాదు, కడుపు మండి రోడెక్కిరు రైతన్నలు, దయచేసి రైతన్నల కోసం విను, రైతన్న రైతు రాజమని చెప్పుకునే మరి రేవంత్ అన్న కొద్దిగా మా కన్నీళ్లు దూర్చు, కడుపు మంట రాడుతుంది. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మంత్రి మండలి సమావేశం చేయకపోతే మన జేసీ ఓడిపోయినట్లే, చేస్తాడు ఖచ్చితంగా అమలు చేసుకుంటామని విశ్వాసం దక్కుంది అని చెప్పేసి నడిస్తే మన ఎవరన్నా నమ్మం, ఎవరిని కూడా ఏ పార్టీని కూడా నమ్ముతామా, నమ్ముతామా? అందుకని అన్నలు ఇకపోతే అయ్యా చెప్పలేదా, ఆ అన్నలు సగం మంది సివిల్ డిఫెన్స్ లో పోలీసులు అయ్యింది అయితే కేవలం సన్నం ధాన్యానికే ఇస్తా అని మాట మార్చిండు. ఆ రోజు ఏమన్నా తెలవడం లేదు దేని ఇక్కడ ఆదాని అబ్బాని టాటా బీమా రైతు లేనిదే, ఆర్మూర్ రైతుల ఉద్యమం అన్నలో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా మన మోసం చేసిన రోడ్డు రాజ్యాన్ని సాధిస్తాం, తప్పకుండా వాళ్ళ మీద పోరాటం చేస్తాం. ఎవరు డిక్లేర్ చేయమన్నది వరంగల్ వాళ్ళ రావడానికి తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ఎవరు చెప్పమన్నారు, మీ తేదీలు 4 తేదీలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మనం అడిగినమా, మనం అడిగి చెప్పి ఎలా మనం రుణమాఫీ అయ్యని ఎవరు నీకు చెప్పిండు, ఎందుకు మోసం చేశాడు రైతుల్ని? మేమే దొరికిన మౌలపల్కి నాయకులకు ఒకరు మార్పు అంటాడు, ఒకరు ప్రామి సపోర్ట్ అంటాడు, ఇంకొకరు రాగి పత్రం అంటాడు. మా రైతుల పెట్టు రాలేదు, రాత రాయని రైతులు పిచ్చోళ్ళని, రైతుల జీవితంతో నాటి నాడుకునేది గుర్తుంచుకొని బిడ్డలారా. ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే ధర్నా చేస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఇరవై 6 రైతులు రాజ్యాలు వణికినాయి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే నాయకులతో మేము పోరాటం చేశాం. ఆనాడు ఉండే పవన్ మాధవ్ గంగారెడ్డి గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వార్డు జిల్లా అధ్యక్షుడు ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఇదే ఇదే 600 గడ్డలు ఉద్యమాలు చేయించింది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ఇన్ఛార్జి ఉన్నటువంటి జీవనన్న గారు ఆనాడు ఎలా ఉన్నారా గురించి రైతుల పక్షాన ఆమె నిరాశ చేసినటువంటి అంటే ఈ విధంగా నేను చెప్తా ఉన్నా, రైతుల పక్షాన ఎవరైతే ఉంటారో
వారికే కాలం ఉంటది. అగర్ రైతులను కనుక కన్నీళ్లు వెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి రాసి పెట్టు. నువ్వు ఆనాడే నై తెలంగాణలో అయినా నిన్ను జనాలు నమ్మి నీకు ఈరోజు నీకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిరు. నిన్ను నమ్మిరు, నీ దొంగ మాటలు నమ్మిరు, నిన్ను నమ్మి ఈరోజు రైతులు నీకు ఓటేస్తే రైతుల ముట్టిది కాదంటావా, రైతుల ముట్టిలో కొడతావా? ఎందుకు చెయ్యావు? మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం, దయచేసి జేఏసీ నాయకులారా మీ కార్యాచరణ ప్రకటించండి. మేమున్నాం, మేము ఉద్యమాలు చేస్తాం, మీతో పాటు మేము రైతులు వస్తాం. మీరు నిర్ణయించండి, ఒక రైతు బిడ్డగా మనకి ఏం లేదు మా అంటే జైల్ కోసం కేసులు అయితే ఇదేమి కొత్త కాదు, మనం జైల్లో ఉన్నాం, కేసులో ఇస్తాం దెబ్బతిన్నాం. ఈ రోజు ఆరు పక్షంలో ఆరు ప్రాంతంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా మీరు సాయం చేసే వాళ్ళు దయచేసి ఈరోజు రైతులు ఆస్తాలను మీ సమగ్రం లేకుండా దయచేసి ఆ విధంగా చేయకండి. తప్పకుండా రైతు పక్షాల పోలీసు అందరూ కూడా మీరు మద్దతు తెలిపాలా. మీ కుటుంబ సభ్యులందరూ, మీ చుట్టాలందరూ, మీ అన్నదమ్ములందరూ రుణమండి, మాకు మద్దతు ఇవ్వండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా 2 లక్షల రుణం మాకు తీసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి మెడలు వచ్చి తెలంగాణ 2 లక్షల రుణమాఫీని సరఫరా లేకుండా తప్పకుండా తీసుకుంటాం. దానికి చేసి కార్యాచరణ కమిటీ తప్పకుండా నిన్నే నిరసది విధించాలని చెప్పేసి కోరుతున్నాకి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. వేలాదిగా తరలి వచ్చిన రైతాంగానికి ¡Gracias!
అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారాయణ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ